కుత్తిలో కావచ్చు పాండులో కావచ్చు మీకు అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి మీకు ఆదరణ లభిస్తుందంటారా? 100% ముస్లింల పరిస్థితి ఏంటి? గుత్తిలో కావచ్చు టౌన్ ఆర్ఎస్లో కావచ్చు ముస్లింలో మెజార్టీ స్థాయిలోనే ముస్లింలు కనిపిస్తుంటారు, వారి కోసం మీ హాయంలో ఏం చేశారు అసలు? నేను మొట్టమొదట ఒకటి చెప్తానండి, 2009లో 2014లో నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీలోకి పోకుండా పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక కారణం, మూడు నాలుగు కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే తెలుగుదేశం బీజేపీతోటి పొత్తు పెట్టుకోండిదని. నా చుట్టూ ఉన్నదంతా ముస్లిం సోదరులు, నేను చిన్నప్పుడు పెరిగింది కూడా ముస్లిం మా ఇంటి అక్కడే నేను పెరిగింది కూడా, వాళ్ళ ఇళ్ళలోనే తిన్నాను కూడా, అక్కడే తిన్నాను కూడా నేను. సో ఈ అవినాభావ సంబంధంతో బీజేపీలోకి నేను వెళ్తే వీళ్ళందరినీ నేను కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి ఒకే ఒక కారణం చేత నేను బీజేపీలో కూడా టికెట్ తీసుకోకుండా బీజేపీ టికెట్ ఇచ్చినా వద్దని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ప్రెషర్కు ట్రై చేద్దాంలే అని చెప్పి చేసిందే తప్ప, వెనకడిగి వేసిందే తప్ప మరొకటి కాదు. సో అలాంటి సంబంధం నాకు నా సోదరు ముస్లిం సోదరులతోటి. ఇది కాకుండా గుత్తిలో ఈ రాష్ట్ర ఈ జిల్లాలోనే ఎక్కడే కానీ లేని విధంగా ఒక మంచి ఈద్గా నిర్మించి చేశాం. గుత్తి ఆర్ఎస్కు ఫండ్స్ ఇచ్చాను, వాళ్ళు లోకల్లో వాళ్ళకు ఉన్న ఇష్యూస్ మధ్యన వాళ్ళు దాన్ని చేసుకోలేదు. పామిళ్ళలో కంప్లీట్ ఈద్గాకంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఇవ్వడం జరిగింది. గుంతకల్లో 50 లక్షల రూపాయలతోటి ఒక కళ్యాణ మండపం అంటే ఒకటి షాదీఖానా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మసీదులకు పాతకొచ్చారు, మసీదుకు లేని మసీదుకు అక్కడే ఇది చేయించాం. తర్వాత మన దోనుముక్కలలో మసీదుకు అని చెప్పి స్థలం కేటాయించడం జరిగింది. ప్రతి మసీదుకు అంతో ఏంతో నా వంతు నా సొంతంగా అయినా కానీ లేదనంటే ప్రభుత్వ పరంగా కానీ చందాలు ఇప్పించడం జరిగింది. సో ముస్లిం సోదరులతోటి నాకున్నంత అవినాభావ సంబంధం, వ్యక్తిగతంగా ఈ ఇద్దరికి ఉందా అని అనేసి మనకి క్వశ్చన్ చేస్తే, ఫస్ట్ వెంకటరామరెడ్డి గారు ఆయన కబ్రస్తాన్ స్థలాన్ని కబ్జా చేయడానికి చూశారు, ఆ తర్వాత ఒక ఏదో పెద్ద ముస్లిం సోదరులకంతా కూడా మామూలుగా చనిపోయినప్పుడు ఇది తీసుకొని వెళ్ళడానికి ఒక వ్యాన్ డొనేట్ చేశారు. ఏం చెప్పారు, 14 లక్షల రూపాయలతో పెట్టి వ్యాన్ కొనిచ్చానని చెప్పి, 70,000 రూపాయలకు డొక్కు వ్యాన్ ఒకటి సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొని దానికి రంగు పూసి 14 లక్షలుగా ఇస్తున్నామని చెప్పి వాళ్ళ సాక్షి పత్రికల్లో దాన్ని ఇది చేసుకున్నారు. అంటే ఎంత గౌరవం ఉంది ఒక వ్యక్తి ఒక సమాజం అంటే అనేది దాంతోనే అర్థమైపోతుంది. కబ్రస్థాన్ స్థలం విషయంలో ఆయన కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళే నాతోటి పాటు ఉండే మన్సూర్ అహ్మద్ అనేతనే దాన్ని బయటికి తీసి నిలబెట్టి ఆపించింది. తర్వాత ఈయన ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న ఒకటి ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు మైనారిటీస్ ఉంటే తన కొడుకు నడు బజార్లో కాల్తో కొట్టాడు అతన్ని, ఎమ్మెల్యే కొడుకు కౌన్సిలర్ని. కౌన్సిలర్ తప్పు చేస్తుందంటే అది కౌన్సిలర్ పెట్టు దాని మీద చర్య తీసుకోవాలి. వ్యవస్థ ఏం చేస్తుందంటారు, వాళ్ళకంటూ ఒక యూనియన్ ఒక సంఘం ఉంటుంది. గుంతకల్లు విషయంలో గుంతకల్లులో వీళ్ళిద్దరిని చూసి ఇద్దరు ఒకటే అని చెప్పేసి ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. మరి ఆ ప్రజలు ఇతని దగ్గరికి వెళ్ళినా అతని మాట చెల్లుతుంది, అంటే జితేంద్ర గౌడ్ మాట జరుగుతుంది. వెంకటరామరెడ్డి దగ్గరికి వెళ్ళినా జితేంద్ర గౌడ్ మాట జరుగుతుంది. జితేంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ వెంకటరామరెడ్డి మాట చెల్లుతుంది అని చెప్పేసి ప్రజలు నలిగిపోతున్నారు. అసలు కొంతమంది మాతో అయితే ఇన షేక్ హ్యాండ్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు అనమాట. ఇంత భయంతో ప్రజలు బతకనక్కర్లేదు. 5 సంవత్సరాల పాటు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఏ రకంగా ఉన్నిందో ఎంత ధైర్యంగా ప్రజలు ఉన్నారో అన్న విషయం తెలుసు. వాళ్ళకందరూ దాన్ని అనుభవించినారు. మొన్నటిదాకా మొన్నటి ఎలక్షన్లో 14 ఎలక్షన్లో దొందుదొందే వాళ్ళిద్దరే ఉన్నింది. సో ఎవనికొకరికి ఎలా కాబట్టి ఎవరు తక్కువ చెడ్డోడని చెప్పి చూసేయడము, ఎవరు తక్కువ వాళ్ళ దాని మీద వేశారు. ఈసారి అలా ఉండదు, నేను వచ్చాను ఒక మంచి రెండు చెడుల మధ్యన నేను పోటీ చేయబోతున్నాను, ఒక న్యాయము రెండు అన్యాయాల మధ్యన పోటీ చేస్తున్నాను. సో ప్రజలు విఘ్నతతో ఆలోచించి తప్పకుండా నాకు ఓటు వేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ప్రతిపక్ష నాయకుడు వెంకటరామరెడ్డి కన్నా ఎందులో బలవంతులు మీరు? ఎందులో బలవంతం కాదు, రాజకీయంగానే అంటే ఒళ్ళు పరంగా ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలోనైనా కానీ రాజకీయంగా నా క్యాడర్ నాకుంది, ప్రజల్లో నా బలం నాకుంది, ప్రజలు నేను అంతే అనుభవిస్తాను. అన్నిటికన్నా ముందు నాకున్న బలం నీతి నిజాయితీ నిష్పాక్షత, ప్రజలకు పని చేయాలని ఒక దృఢ సంకల్పం. దాని తర్వాత ఉన్న ఏ బలాలన్నా కానీ దాని ముందర పనికిరావు. ఈ బలం వాళ్ళలో ఉందా లేదో చూసుకోండి, మిగతా బలాలన్నీ అవన్నీ వస్తాయి. ఆ బలాలు ఉన్నాయి, చేశాను. గతంలో వాళ్ళన్న సాయినాథ్ గౌడ్ గారి మీదనే నేను గెలిచింది. గతంలో నేను ఈ వై వెంకటరామరెడ్డికి సీటు తను ప్రయత్నం చేస్తున్నా కానీ సీటు కూడా గెలవగలిగాను. సో అంచేత వీళ్ళిద్దరిని ఆల్రెడీ జయించాను నేను. ఈరోజు కొత్తగా జయించాల్సింది ఏం లేదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. Do subscribe iDream Media. దయచేసి
iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.